అండ్ ఇక ఆ తగ్గేదేలే వర్డ్ బాబా బా ఎంత పాపులర్ అయిపోయిందంటే బయట ప్రతి ఒక్కళ్ళు తగ్గేదేలే తగ్గేదేలే మొత్తం ఎక్కడ చూసినా ఇంక ఈ హవా ఇంకొన్ని ఇయర్స్ అలా నడుస్తూనే ఉంటుంది అనిపించింది అసలు మీరు ఆ వర్డ్ విన్నప్పుడు ఫస్ట్ టైం అసలు మీకేమనిపించింది తగ్గేదేలే ఈ వర్డ్ అసలు అల్లు అర్జున్ గారు చెప్పే ఆ స్టైల్ ఇది వర్డ్ వినింది షూట్లో జరుగుతున్నప్పుడే బట్ సార్ చెప్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా రీచ్ కూడా సార్ సినిమాల్లో ఉండే తేవడా ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి కదా కొంచెం క్యాచ్గా వెళ్ళిపోతుంది జనాలకి అంటే బూస్ట్ ఉంటుంది అన్నమాట తగ్గేదిలే అంటే నువ్వు ఏ విషయంలో కూడా ఏమన్నా మాట్లాడినా కూడా ఏమన్నా ఓవరాక్షన్ చేసినా కూడా అయినా సరే తగ్గేదిలే అని అనుకోవడానికి ఆ పదం బాగుంటుంది అండ్ అలానే ఫాహద్ ఫాజిల్ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చేసింది మీకు ఆ సీన్ లో పర్టికులర్ అంటే అది ఇంకా ఆల్మోస్ట్ ఒక ఇంట్రొడక్టరీ సెకండ్ సీన్ ఫాహద్ ఫాజిల్ గారిది మూవీలో సో ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది అంటే ఇంకా వెతకడం అది అంటే అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు డైలాగ్స్ అవి కూడా ఫహద్ ఫాజిల్ గారు అంటే రాసుకొని తెలుగులోనే చెప్పేవారు అవును సరే మాట్లాడారు సరే డబ్బింగ్ చెప్పారు మొత్తం సార్ చెప్పింది ఫంటాస్టిక్ కదా అండి నేను అడ్మైర్ చేసే యాక్టర్ని నా కళ్ళ ముందు చూడడం పక్కన ఓ మీరు కూడానా నేను కూడా బిగ్గెస్ట్ అడ్మైర్ వన్ ఆఫ్ ద యాక్టర్ అదే యాక్టర్ అయిన తర్వాత కొంతమందిని గమనిస్తూ ఉంటాం కదా వాళ్ళు చూసి నేర్చుకునేదే ఎక్కువ కదా మన తెలుగు నుంచి కావచ్చు మలయాళం నుంచి కావచ్చు హిందీ నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇండియాలో ఉన్న యాక్టర్స్ కావచ్చు ఎక్కడ హాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు ఎవరైనా వాళ్ళని చూసి ఎంతో కొంత నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ రోజు కూడా షూట్ జరుగుతున్నప్పుడు బన్నీ సార్ ఉన్నారు భారత్ సార్ ఉన్నారు ఇక్కడ నేనున్నాను ఆ ఫీలింగ్ వేరు కదా పైగా సుకుమార్ సార్ డైరెక్ట్ చేస్తున్నారు ఆ రూమ్లో ఒకటే రూమ్లో ఒక్కో ఒక్కో ప్లేస్లో ఒక్కోళ్ళ దగ్గర ఇలా చూసి ఆ ఫీలింగ్ వేరు అది నాకు చాలా త్వరగా వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ అనుభవించండి ప్రాంప్టింగ్ కూడా తీసుకోలేదు అంట లేదు ఎవ్వరు అంటే సినిమాలో ఎవ్వరు ప్రాంప్టింగ్ లేదు అందరూ ప్రతి యాక్టర్ డైలాగు చెప్పేయడమే సింసమ్లో చేసామండి సినిమా సో ప్రామిటింగ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు అంటే మనం అంటే ఇప్పుడు తెలుగు వచ్చు కాబట్టి అది చెప్పటం వేరు కానీ నేర్చుకొని తెలుగులో డైలాగ్స్ అవి చెప్పటం నిజంగా సూపర్ ఇచ్చే విషయం అవును నిజంగా అసలు అదే బాగా కిక్కిచ్చే విషయం అది చూ అదే అంటున్నాను కదా అలాంటి వ్యక్తులు అంటే మలయాళంలో సూపర్ స్టార్ తెలుగులో తెలుగు అంత బాగా మాట్లాడతామంటే మనకి ఇన్స్పిరేషన్ ఎక్స్లో ఉంటుంది కదా మాటలు కూడా అసలు అంటే ఆ తెలుగు వచ్చి ఆ అసలు లాంగ్లో ఎందుకంటే ఆయన షెకావత్ అంటే నార్త్ ఇండియన్ ఇది ఉంటుంది కాబట్టి ఆ మాటలు కూడా వచ్చిరాని తెలుగులో అసలు భలే ఉండింది వాయిస్ కూడా సూపర్ అండ్ అంటే ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్ అంటే సార్ అప్పటికే అల్లు అర్జున్ గారితో చాలా రోజులు ట్రావెల్ అయ్యి ఉంటారు ఆ పర్టికులర్ సీన్కి ముందు ఫాహద్ ఫజీల్ గారిని చూసినప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనలోని ఆ ఫ్యాన్ బాయ్ బయటకి రావటం ఆ ఎగ్జైట్మెంట్ బయటకి రావటం అలాంటిది ఏదన్నా జరిగి వెళ్ళి ఇంట్రాక్ట్ అవ్వటం ఏమన్నా అయ్యిందా అండి యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అవలా షార్ట్ కట్ తర్వాత నేను ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసేది సో అంటే ఎగ్జాంపుల్ సార్ ఇట్లా నా నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఇంత దగ్గరే చూస్తున్నాను నేను ఫహద్ గారిని అల్లు అర్జున్ గారిని వీళ్ళందరినీ నాట్ ఓన్లీ ఫహద్ గారు చాలామంది యాక్టర్ ఎక్కువ బన్నీసారు ఫహద్ గారిని ఇంత దగ్గరే చూసే అవకాశం నాకు వచ్చింది యాక్ట్ చేసే అవకాశం వచ్చింది ఆ ఫీలింగ్ ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేది షార్ట్ కట్ అయిన తర్వాతనే అవును కదా భలే చేశారు కదా అని చెప్పి బన్నీ సరైనా ఫాల్ సరైనా అది ఉంటుందండి ఖచ్చితంగా ఏం చెప్పారు ఫహద్ గారికి సార్ ఐ అడ్మైర్ యూ ఏ లాట్ అని చెప్పారు అంటే అంత ఫ్రీగా మాట్లాడలేదు మీరు సో డిస్కస్ చేశాను మాట్లాడతారు బాగా మాట్లాడతారు గురించి అంత అంటే తక్కువ టైమే దొరికింది నాకు ఆ తక్కువ టైమే మాట్లాడాను అదే ఆ తక్కువ టైంలో ఫహద్ గారి మూవీస్ గురించి అవునవును కుంభలాంగి నైట్స్ చూసాను సార్ అని చెప్పి దాని గురించి మాట్లాడా తర్వాత సూపర్ డిలక్స్ అది కూడా మెన్షన్ చేసి మాట్లాడారు అయితే ఓకే ఇష్టం అని చెప్పాను యాక్టింగ్ అని ఇష్టం అని చెప్పాను అంత డీప్ గా మాట్లాడే ఛాన్స్ రాలేదు మాట్లాడతాను అండ్ ఇంకా ఫహద్ గారి లుక్ కూడా సేమ్ మూవీలో ఉన్న అందరి లుక్ ఇంకో డిఫరెంట్ లుక్ ఈ లుక్ మీకు ఫైన్ అక్కడ యాక్టర్ పరంగా ఒకటి అండ్ అలానే సో ఆ ఇష్టం కూడా ఉంది కాబట్టి ఫహద్ గారి మీద మీకు లోపల రెండు కలిపి ఆన్సర్ ఇవ్వాలి అంటే లుక్ పరంగా స్టైలిష్గా ఉంటారు యాంగ్రీగా ఉంటారు అటువంటిదే కదా చూడ్డానికి స్టైలిష్గా ఉంటుంది ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ మాట్లాడాలి వద్దా అని ఒకటి కామ్ కొన్నట్టే ఉంటారు ఒకసారి చూస్తే తెలుస్తుంది బ్లాస్ట్ అందుకే నా బిడ్డ